ఈ నెలాఖర్ నుంచి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది దీనిలో భాగంగా ప్రతి మండలంలో రోజుకొక వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు మెడికల్ క్యాంపుల్లో ఆయా మండలాల్లోని డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొంటారు ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేయడం అందుకు అనుగుణంగా శిబిరాల్లో వైద్యం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఈ నెల ముప్పై నుంచి కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఈ నెల పదిహేను నుంచి వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తారు ఆరోగ్య రక్షణకు సంబంధించిన పాంప్లేట్ల పంపిణీ అవగాహన కార్యక్రమాలు చేపడతారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఏఎన్ఎంలు క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారు ఈ సమాచారం ఆధారంగా ఆయా ఆరోగ్య సమస్యలు ఉన్నవారి ఇంటికి వెళ్లి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ గ్రామం లేదా వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో వైద్యం అందిస్తారు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్లలో భాగంగా దాదాపు నూట ఐదు రకాల మందులు అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్స పరికరాలు ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉంచనున్నారు ఈ క్యాంపుల్లో అవసరాన్ని బట్టి జనరల్ ఫిజీషియన్స్ తో పాటు ఆర్తో గైనకాలజీ పెడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు సెప్టెంబర్ ముప్పై నుంచి ప్రతి మండలంలో రోజుకు కనీసం ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఐదు మండలాల్లో ఈ శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు ఆయా మండలాల నుంచి స్థానిక ఎంపీడీఓ ఆర్ఎంఓ స్థానిక పీహెచ్సీ వైద్యులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు ఆరోగ్య సమస్యలను బట్టి వచ్చిన రోగులకు అవసరమైన మందులను వెంటనే అందజేయనున్నారు సంబంధిత శాఖల సమన్వయంతో జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు